ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అత్తికాయలు తీసుకోసుకోవడానికి వచ్చినాం అనమాట. చెట్టు కాడికి ఇద్దరు పిల్లకాయలు తీసుకొచ్చినాను. వాడు మాలుడు, వీడు కొడుకు వరుస అవుతాడు అనమాట. ఇద్దరిని తీసుకొచ్చినాను. ఇది తీసుకొచ్చి కొట్టిస్తా ఉన్నామన్నమాట. ఎక్కితే ప్రమాదకరం అని చెప్పేసి చిన్నంగా కొయ్యడం మొదలుపెట్టాము. ఒక్కొక్క కాయ కోస్తూ ఉన్నారనమాట. ఈ ఎత్తుకెళ్ళి మనం అయితే తలం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనం అయితే ఒక్కొక్క గెల తీస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. మనం అయితే ఈరోజు తాళం చేసుకొని తినేద్దాం. ఎట్టుంటుంది తాలింపు ఒకసారి. చాలామంది అంటూ ఉంటారు అత్తికాయలు ఇగో చూడండి ఒకసారి, ఇవి అత్తికాయలు పిందులు పెద్ద కాయలు ఉన్నప్పుడు మనం తినకూడదు అన్నమాట, వేరే విధంగా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ఒక్కొక్క గెల తీసుకొస్తూ ఉన్నారన్నమాట. ఆ గెలలన్నీ నా బండి మీద పెడతా ఉన్నారు. అన్నీ ఒక పోగు అయినాక ఒకసారిగా కవర్లో వేసుకొని మూట కట్టుకొని అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి చాలా హైట్గా ఉందన్నమాట. అందుకని ఎక్కనీయకుండా కర్ర ఒకటి తెచ్చి దాంతో కోపిస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి, చాలా హైట్ ఉంది, ఉంటుంది, చక్కగా వెళ్ళిపోయింది అన్నమాట ఈ చెట్టు. మన పిల్లకాయలు అయితే ఇంట్రెస్ట్గా కోస్తూ ఉన్నారు. కొన్ని కింద అయితే రాలిపోయినాయి. ఆ రాలిపోయినట్టు కూడా ఏరుకొచ్చి మనం అయితే తాలిం చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే ఈ విధంగా ఉన్నాయి కాయలు. ఇవైతే మనము మంచిగా కడుక్కొని ఉప్పు పెట్టి బాగా కాసేపు కలిపెట్టి మనం అయితే వీటిని తాలింపు అయితే చేసుకుందాం అన్నమాట. ఇవి బాగా పాలుతూ ఉంటాయన్నమాట. పాలు జిగడి జిగడి బంగ బంగగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అత్తికాయలు వచ్చినాము. అత్తికాయలు కోసుకొని పోయి ఇంటికి పోయి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు అత్తికాయలు తాలింపులే ఉంటుంది అన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇవి వచ్చేసి ఇగో ఇక్కడ మా వెనకాయ ఈ చెట్టుకు కోసామన్నమాట. ఆ చెట్టుకి మా పిల్లకాయలు దొరికొచ్చి సరదాగా అట్ట వచ్చినాం అన్నమాట. రోడ్డు పక్కనే రోడ్డు ఉంది, రోడ్డు పక్కనే ఉంది చెట్టు. అత్తికాయ అయితే కోసినాము. అత్తికాయలు ఇప్పుడు ఇంటికి పోయి కడిగి ఒకసారి తాలింపు అయితే చేసి చూద్దాం. బాగుంటాయి అత్తికాయ తాలింపు. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కవర్లో వేసుకుందాం అన్నీ. ఒకసారి కవర్లో వేసుకెళ్ళి ఇంటికైతే తీసుకెళ్ళిపోదాం అన్నమాట. చూడండి, కొన్ని ఒక అరకిలో నాకు తెలిసి ఒక కిలో ఉంటాయి మొత్తం. ఒకసారి చూడండి. హే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం ఒక్కోటి ఒకటి తీసుకొని బాగా కడిగేసుకుందాం. ఒకసారి తాలింపు పెట్టుకుంటున్నాం. ఒకసారి ఓకే ఫ్రెండ్స్, దీనికి ఉండే జీడంతా పోయిందన్నమాట. అంటే బంగుడు ఉంటుంది, ఆ పాలు బంగు ఉంటుంది అన్నమాట. ఆ బంగుడంతా పోయేదాకా బాగా ఈ విధంగా పిసుక్కొని కడుక్కుందాం. ఒకసారి హెల్తీ ఫుడ్ అన్నమాట, ఇది నేచర్ అని ఇచ్చే ఫుడ్ మనకి ఇది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కొన్ని కాయలు వదిలేసాం అన్నమాట. ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో బాగా వేసి కడుక్కునేద్దాం. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇవి బాగా హెల్దీ అన్నమాట, మనకి మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తింటే. అందుకని మీ ఊర్లో ఎక్కడ ఏం దొరికితే తినండి, తాళం చేసుకొని చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ, ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట ఇవి తింటే. ఫ్రెండ్స్, దీంట్లో ఒక రౌండ్ వేసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి గ్యాస్ మీద పెట్టేసుకున్నాం అన్నమాట. కాసేపు ఉడికితే బాగా మనకి బాగుంటుంది తినేదానికి. ఉడకనేయండి కాసేపు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా ఉడికించుకున్నాం అన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఉప్పు కారం ధనియాల పొడి అయినా వేసాను అన్నమాట. కొద్దిగా ఆయిల్ లేదు మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి. ఈరోజు ఆదివారం కాబట్టి చేపల కూర చేసింది మా అమ్మ, దాంట్లో అయిపోయింది. సో కొద్దిగా ఆయిల్ లేదు, నేను ఆయిల్ తినకూడదు కాబట్టి లైట్గా వేసుకున్నాను. కొద్దిగా లైట్గా జమ్మట ఉంది ఇప్పుడు, స్టవ్ని దించేసి తినేయడమే పని. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయిపోయింది అన్నమాట. ఒకసారి టేస్ట్ చూద్దాం. వీడియో తీయడం వల్ల చేపలతో నిండిపోయాను అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేసేద్దాం. ఇది ఎలా ఉందంటే మన టేస్ట్ ఏదో వచ్చేస్తుంది. తాలింపు అయితే బాగుంది, అన్నంలో సూపర్గా ఉంటుంది పప్పులకి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.